ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏదో పెళ్లికి వెళ్ళినట్టు అందరూ వెళ్ళారు, అక్కడ ఏం సహాయం చేయలేదు, 10,000 అన్నారు, వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ ట్వీట్. నిజమేంటారా? గతంలో 8 లక్షలు ఇచ్చాను ఒకసారి చెప్పాలి, 10,000 కూడా చక్కగా ఇవ్వలేదు. ఎలక్షన్లు వచ్చినాయని ఎలక్షన్ కోడ్ మీద తప్పించుకొని తిరిగినరు. ఇంటికి ఇస్తాన్న 10,000 అవి కూడా తప్పించుకొని తిరిగినరు. చనిపోయిన వాళ్ళకి మాకు తెలుసు, 5 లక్షలతో, 25 లక్షలతో, 1 కోటి రూపాయలతో అది వాపస్ తేలేనటువంటి లోటు. ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా చనిపోయినటువంటి వ్యక్తిని మనం తీసుకురానటువంటి లోటు అది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం అందరికీ చెయ్యాలని ముందుకొచ్చి చేస్తుంది, తప్పించి వీళ్ళు 25 లక్షలు అన్నంత మాత్రాన 25 లక్షలు ఇస్తే వాళ్ళ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళం కాదు. ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆ కుటుంబానికి న్యాయం కాదు. కానీ ఇనీషియల్గా ఇస్తున్నటువంటిది ఇది, ముందు ముందు ప్రభుత్వం ఇంకా వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఆదుకుంటుంది. వాళ్ళ కష్ట సుఖాల వెనకాలలో కష్టాలు సారీ ఇంకా సుఖాలలో వాళ్ళు రాలేదు, వాళ్ళ కష్టాల వెనకాల ప్రభుత్వం ఉంది డెఫినెట్గా. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను దేవుడి మీదనే భారం వేశారు అనేది ఒక చర్చ, నిజమేంటారా? మీ వల్ల కానిదే దేవుడి మీద భారం వేశారా? ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటిది కాబట్టి దేవుడు అనేవాడిని గుర్తుంచుకోవాల్సినటువంటి మన సంస్కారం. హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంచని ఎమ్మెల్యేలు సిగ్గులేని వెదవల్లారా, రాష్ట్రంలో ఉన్నటువంటి హెలికాప్టర్లు డిజాస్టర్కు పనిచేయవు. కేంద్రం నుంచి బలగాలు తిరగాలి, కేంద్రం నుంచి హెలికాప్టర్లు రావాలి. పక్క రాష్ట్రానికి ఎట్లయితే ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉందో, అక్కడ ప్రభుత్వం టీడీపీ ఉందో, ఆ ప్రభుత్వం వాళ్ళ కూటమిలో ఉంది కాబట్టి 8 హెలికాప్టర్లు, 10 బోట్లు పంపించారు. ఇక్కడికి ఇంకా వారం రోజులు అవుతున్నా కూడా ఇక్కడ 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉండగా వాళ్ళు ఏం చేస్తలేరు. ఏమన్నా ఏడ్చేదుంటే వాళ్ళ మీద ఏడవండి, మా మీద ఎందుకు ఏడుస్తారు? మొదటి రోజే ముఖ్యమంత్రి గారు వాళ్ళకి 5.5 వేల కోట్ల నష్టం జరిగింది, ఆ నష్టపరిహారం రాష్ట్రం ఒక్కటే దీన్ని పూడ్చలేదు, ఇది కేంద్ర విపత్తుగా తీసుకొని జాతీయ విపత్తుగా తీసుకొని దాని కింద 2,000 కోట్లు అడిగి 5 రోజులు 6 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దాని కింద 1 రూపాయి కూడా తేలేనటువంటి వాళ్ళు ఆ దద్దమ్మల్ని పట్టుకొని అడగాల్సింది పోయి మీరు మమ్మల్ని అంటే మేమేం చేస్తాం? హెలికాప్టర్లు ఇక్కడ ఉన్న హెలికాప్టర్లు పనిచేయవు, అవి ఈ విపత్తులో పనిచేయాల్సినవి డిజాస్టర్ హెలికాప్టర్లు, కేంద్రం పంపించాల్సినటువంటి బలగం అది. కానీ మేం చేయాల్సినటువంటిది కాదు అది. కనీసం ఆ సెన్స్ ఉండి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఉంటే తెలుసుకోండి. మీరు కూడా 10 ఏళ్ళు పరిపాలన చేసినారు, మా మీద ఏడిచే ముందు అసలు ఏది పడితే అది మాట్లాడుతున్నాము అని మాట్లాడితే సరిపోయిందా? దానికి ఒక మీనింగ్ ఉండాలి కదా. ఒకడున్న చంద్రబాబు బురదలో దిగినాడు, రేవంత్ రెడ్డి ఎందుకు దిగలేదని ఒక చర్చ. బురదలో దిగితేనే పనైనట్ట, బురదలో దిగితేనే పనేనట్ట. అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బురదలో దిగిండు, మరి వీళ్ళైన ఈయన ఆయననేమో లండన్లో ఉండే, ఈయనేమో ఫామ్ హౌస్లో ఉండే, మీరెందుకు దిగలేదు? 10 సీట్లు వచ్చినా కూడా ఆయన బురదలో దిగిండు. మీకు 40-39 సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకులంతా ఏడున్నారు? మీరు మమ్మల్ని అనే ముందు మీ వైపు మీరు చూసుకోండి ఫస్ట్. అంటే చంద్రబాబు నాయుడు చేసింది మేము చేయాలి, అంతకన్నా బెటర్గా మేము చేయొద్దా? బురదలో దిగితేనే ప్రజలకు పనిచేసినట్టా?